చెల్లి చెల్లి బాగా ఆలోచనైంది. వర్ల రామయ్య గారు చెప్పినట్లు మంగళగిరి నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం ప్రారంభించిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున ప్రజలు నిరాజనాలు వచ్చి స్వాగతం పలుకుతాం జరిగింది. అధ్యక్షుల వారు కూడా తొందరలోనే ఇక్కడ వస్తారు. నా ప్రసంగం ప్రారంభించే ముందర మనందరం ముక్క కల్పంతో ఒకే మాటగా ఉండాలి. అది ఏం రోజు? జై అమరావతి, జై అమరావతి. మనము ఒక యుద్ధంలో ఉన్నాం. ఒక పక్కన 5 కోట్ల ఆంధ్రులు, ఇంకొక పక్కన తుక్లక్ ముఖ్యమంత్రి. ఈ ఇద్దరి మధ్యన యుద్ధం జరుగుతుంది. అన్ని రకాలుగా ఉండాలిస్తున్నారు, అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ నిజం నిప్పు లాంటిది. ఆ నిప్పులోనే మాడి మెస్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సభాముఖిగా తెలుపుతున్నాను. మనందరం ఒక్కసారి ఆలోచించాలి, 2014 రాష్ట్ర విభజన ఎలా జరిగిందో, ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకుంది కాదు. ఆనాటి పాలకులు కట్టుబట్టలతో మిడబట్టి మన బయట చెంటేశారు. మనందరం కంగారు పడ్డాం. హైదరాబాద్ లాంటి మహానగరం కోల్పోతున్నాం. మన భవిష్యత్ ఏంటి, మన పిల్లల భవిష్యత్ ఏంటి అని ఆ రోజు అందరం కంగారు పడ్డాం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా కట్టుబట్టలతో మనం మన ప్రయాణం ప్రారంభించాం. ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉన్నా కూడా మన గడ్డపై నుంచి మనం పరిపాలించాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు శాసనసభ హైదరాబాద్ లో ఉంది. ఆ శాసనసభలో చర్చ జరిగింది ఆంధ్రుల రాజధాని ఎక్కడ ఉండాలని. ఈ తుక్లక్ ముఖ్యమంత్రి ఆనాడు ఏం చెప్పారు, ఉత్తరాంధ్రకి రాయలసీమకి సెంటర్ పాయింట్ లో ఉండాలి రాజధాని అని. కనీసం 35,000 ఎకరాల భూమి ఉండాలి రాజధాని కట్టేదానికి అన్నారు. 3 విషయం కూడా చెప్పారు, నీటి సమస్య ఉండకూడదు. ఈ 3 అంశాలు ఏ ప్రాంతం బాగుంటుందో ఆ ప్రాంతాన్ని నేను రాజధానిగా ఒప్పుకుంటానని చెప్పిన వ్యక్తి ఈ తుక్లక్ ముఖ్యమంత్రి. అంతేకాదు ఇంగ్లీష్ లో కూడా చెప్పారు ఆయన. ఆయన సాక్షి టీవీ గారు చెప్పారు ఆ చర్చ లో భాగంగా ఉందిగా. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట చెప్పారు, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆనాడు చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు అనంతపూర్కి జియో మోటార్ తీసుకొచ్చారు. చిత్తూరు జిల్లాకి సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చారు. కర్నూలు జిల్లాకి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే సమస్యలు తీసుకొచ్చారు. ప్రకాశం జిల్లాకి అతి పెద్ద పేపర్ మిల్లు కూడా ఒప్పందం కుదిరించుకున్నారు. ఇంతేకాదు నెల్లూరుకి పరిశ్రమలు తీసుకొచ్చారు. ఉప గోదావరి జిల్లాలకి పెద్ద ఎత్తున ఫిషరీస్ ప్రోత్సహించారు. విశాఖపట్నానికి ఐటీలోనే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్, 70,000 కోట్ల పెట్టుబడి, 100,000 ఉద్యోగాలు ఇచ్చే అదాని డేటా సెంటర్ కూడా విశాఖపట్నం తీసుకొచ్చారు. అది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే. ఆనాడు శాసనసభలో ఈ తుక్లక్ ముఖ్యమంత్రి గారు అమరావతిని ఒప్పుకున్నా అడుగడుగునా అడ్డంగా పడ్డారు. మనందరు తెలుసు పచ్చని పొలాలు తగలబెట్టారు. ఆ తగలబెట్టిన వ్యక్తి ఎవరో మనకు తెలుసు. ఈరోజు ఎంపీగా ఉన్నారాయన పొలాలు తగలబెట్టారు, వరల్డ్ బ్యాంక్ లేఖ రాశారు. మీరు రుణాలు ఇవ్వద్దు, ఇక్కడ రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఏదన్నా సింగపూర్
ప్రభుత్వాలు మీరు ఉత్తర రాసి మీరు దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో పెట్టుబడి పెట్టదని చెప్పిన వ్యక్తి ఈ తుక్లక్ ముఖ్యమంత్రి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎన్ని కష్టాలు నిలబెట్టినా 35,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు మేరకు భూములు అర్పించిన రైతులందరికీ మన అందరం పాదాభివందనం తెలుపుకోవాలి. భూమి అనేది ఎక్కడ అనుబంధం అనుకుంటుంది, ప్రత్యేకంగా రైతులకు ఉంటుంది. అలాంటిది పచ్చని పొలాలు, అలాంటి భూములు 5 కోట్ల ఆంధ్రులు అడిగారు, 5 కోట్ల ఆంధ్రులు కలే అమరావతి అని ఆనాడు భూమి ఇష్టం జరిగింది. ఎవరు ఇంట్లో భవనాలు కట్టాం, రోడ్లు వేసాం, దాదాపు 10,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం మనం ఖర్చు పెట్టాం. అది అయిన తర్వాత 2014 ఎన్నికల ముందర ఈ తుక్లక్ ముఖ్యమంత్రి గారు పార్టీ ఏం చెప్పారు, అమరావతి గురించి ఏం చెప్పారు, రాజధాని ఎక్కడికి వెళ్ళదు, రాజధాని అమరావతిలో ఉంటుందని చెప్పిన వ్యక్తి ఉమారెడ్డి వెంకటేశ్వరులు గారు. శాసనమంలో నేను గుర్తు చేశాను, అయ్యా మీరే చెప్పారు కదా రాజధాని ఎక్కడ పోదని, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అడిగా ఆయన ఏం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సైడ్ నుంచి లేచారో దేవుడికి వెళ్ళారా, ఆయన పొద్దున్న లేచారు, శాసనసభకు వచ్చారు చివరి రోజు నాడు డిసెంబర్ 17 నాడు శాసనసభకు చెప్పే మాట అన్నాడు, ఒక రాజధాని కాదు 3 ముక్కల రాజధాని ఉండాలని. పసిబిడ్డలాంటి అమరావతిని చంద్రబాబు నాయుడు గారు కాపాడుతూ వచ్చారు. అలాంటి పసిబిడ్డలు ఈరోజు ఈ తుక్లక్ ముఖ్యమంత్రి పంపేశారు. అర్థంగా మరిపోరు, తలను ఈరోజు తీసుకొని విశాఖపట్నానికి ఇస్తానంటారు, కాలు చేతిలోనే రాయలసీమకి ఇస్తానంటారు, మిగిలిన సమానికర పెట్టి పండగ చేసుకోండి అని చెప్పే వ్యక్తి ఈ తుక్లక్ ముఖ్యమంత్రి గారు. గత 49 రోజుల నుంచి పెద్ద ఎత్తున మహిళలు బయటకు వచ్చారు, ఉద్యమిస్తున్నారు. అడుగడుగునా ఈ ప్రభుత్వం మహిళలు కూడా అవమానిస్తున్నారు. మొన్న మనం చూసాం ఒక డిఎస్పీ గారు పోలీస్ బూత్ తో ఒక మహిళని దంపారు, అసభ్యంలో మారుతారు. నాకు కూడా చాలా బాగా వస్తుంది. మల్లెజిల్లో నేనే చూశాను మహిళలు శాంతియుతంగా పరిణామం చేస్తుంటే ఈడ్చుకుని తీసుకెళ్తారు, పోలీస్ బండ్లు ఎక్కిస్తారు. అంతేకాదు పోలీస్ స్టేషన్ ఒక మాట అడుగుతారు, మిమ్మల్ని వదిలేస్తాం మీ కులం ఏంటో చెప్పండి అని, మిమ్మల్ని వదిలేస్తాం మీ పేరేంటో చెప్పండి అని. చాలా మంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ రోజు నాకు ఫోన్ చేసి ఒకటే చెప్పా, మన కులం ఆంధ్ర రాష్ట్రం, మన కులం ఆంధ్ర రాష్ట్రం చెప్పండి. ఈ పోలీస్ సోదరులకి ఆనాడు చెప్పా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల అవమానించినా తొలగింటి ఆడపరిచి ఈ రోజు రోడ్డు మీద వచ్చారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెప్తున్నా, మన తొలగింటి ఆడపరిచిన మిమ్మల్ని తన్నారంటే ఈ ప్రభుత్వం ఒక్క క్షణంలో కూలిపోతుందని ఒక్కసారి ఆలోచించినట్టుగా. ఇంకా పక్కన శాంతియుతంగా రైతులు ధర్నా చేస్తే ఏడు ఆర్టిస్ట్ అంటారు, మహిళలు కూర్చుంటే ఏడు ఆర్టిస్ట్ అంటారు. బంగారు మంగళసూత్రం ఎవరు వేసుకోకూడదండి, రైతులు ప్యాంటు షర్ట్ వేసుకోకూడదు. అంటే ఈ ప్రభుత్వ ఆలోచన ఒకటే, రైతుల మీద ఎప్పుడు పేదరికంలో ఉన్నారా దోచి వేసుకుని పెరగాలని. అంతేకాదు చిన్న కాపాని దగ్గర రైతులు శాంతియుతంగా నేషనల్ హైవే పైన కూర్చుంటే అక్కడ వైకాపా ఎమ్మెల్యే వస్తారు, రైతులు గారు చెప్పారు అయ్యా ఇక్కడ వద్దు గొడవ జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి. ఇంకాల నుంచి వెళ్ళగంటే ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు, ఏం పర్వాలేదు ఎత్తొచ్చు బండి మరి ముందరికి అని చెప్తారు. ఒక అర్థం పగిలింది, శాంతియుతంగా రైతులు ధర్నా చేస్తుంటే రైతుల్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడారు.
దాని తర్వాత ఏమైంది? చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు వైకాపా నాయకులు అందరూ ప్రెస్ మీట్ పెట్టారు. ఒక ఎమ్మెల్యే అర్థం పగులుతూనే మీరు ఇంత కంగారు పడుతున్నారు. అమరావతి కోసం మీరే 5 గుండెలు ఆగితే ఎందుకు మీరు స్పందించలేదని ఈ సభాముఖాలు అడుగుతున్నా. అంటే మీ ఎమ్మెల్యే గారు మీరు ఒక అర్థం పగులుతూ అందరు బయటకు వస్తారు. 20 మంది రైతులు చనిపోతే మీరు స్పందించే పరిస్థితులు లేరు. ఇది రైతు ప్రభుత్వం ఒక్కసారి మనందరం ఆలోచించాలా. ఇంకో పక్కన చూస్తున్నాం కమిటీని పెట్టారండి, జీఎన్ రావు కమిటీ అని ఒక పెద్దని పెట్టారు ఆ కమిటీలో. పాపం తుక్లక్ ముఖ్యమంత్రి గారు అనుకున్నారు ఆయన విశాఖపట్నం బాగా రాస్తాడని, కానీ దాంట్లో రాసి అడిగేశారు. ఎందుకు పనికిరాదు విశాఖపట్నం రాజధానికి అని. ఇక్కడ బాగా కాలుష్యం అయిపోయింది, అసలు రాజధాని విశాఖపట్నంలోనే పెట్టకూడదని రాశారు. ఆ రిపోర్ట్ చూసి ఈరోజు విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చిన పరిశ్రమలన్నీ తిరిగి వెళ్ళిపోయినాయి. ఇంకో విషయం చెప్పాలి మీకు జీవన్ గారి కమిటీ గురించి. ఒక రోజులో 3 జిల్లాలు పర్యటించారండి, ఒక రోజులో 3 జిల్లాలు పర్యటించారు. 6 రోజులు 13 జిల్లాలు పర్యటించి ప్రజల అభిప్రాయ సేకరణ చేశారంట. ఏనాడైనా మన దగ్గరకు వచ్చారా వాళ్ళు? ఏనాడైనా మన అభిప్రాయం కనుక్కున్నారా? ఒక్కసారి అడుగుతున్నా, అడిగారా మన అభిప్రాయం కనుక్కున్నారా? లేదు. అది జీవన్ రావు గారి కమిటీ. ఇంకో పక్కన కాయాలని పసిబిడ్డను చంపడానికి అనేక ఆరోపణలు చేశారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పారు. దీనిపై వీరేంద్రంలో కేసీఆర్ సవాల్ ఇస్తారు. అయ్యా కొత్త బినామీ చట్టం ఉంది, మీకు దమ్ము ధైర్యం ఉంటే మమ్మల్ని ఆ బినామీ చట్టం ద్వారా మనం శిక్షించండి అని చెప్పారు. ఏమైంది? 8 నెలలు అయింది, ఒక్క కేసు పెట్టారా? ఒక్క కేసు పెట్టారా అని అడుగుతున్నా. లేదు. అంటే ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం లేదా? లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ నోరు తప్పు చేయడమని ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా. ఇంకో పక్కన పదే పదే ఒక మాట అంటారు, వరదలు వస్తాయి అమరావతి నిండిపోతుందని. ఇంకో మాట అన్నారు, ఐఐటి చెన్నై నుంచి రిపోర్ట్ తీసుకొచ్చారని. రైతులు ఈమెయిల్ రాశారు ఐఐటికి, మీరు లేక్ ఇచ్చారా అని. వాళ్ళు ఒకే మాట అన్నారు, ఎవరు మా దగ్గర రాలా, ఎవరు అడగల. అంటే ఎక్కడ పోతున్నాం? ఒక మంత్రి గారు బొత్స సత్యబాబు గారు మీకు తెలుసు, వోక్స్వాగన్ మంత్రి గారు అందరు తెలుసు కదా, అందరు తెలుసు కదా. ఆయన అంటారు కౌన్సిల్లో ఐఐటి నుంచి లెటర్ వచ్చింది, ఆ లెటర్ నాకు తెలుసు వరదలు వస్తాయని, అందుకే ఇక్కడ రాజధాని ఉండకూడదు అంటున్నాను. మళ్ళీ అదే మంత్రి అంటారు, ఇంకో మంత్రి బుగ్గన మంత్రి బుగ్గన్న గారు ఆయన ఉన్నారు, అమరావతిలో కట్టాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని. ఆ రిపోర్ట్ తీసాం, ఐఐటీ రిపోర్ట్ ఇచ్చింది, వాస్తవం హైదరాబాద్ కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ చెన్నై కన్నా తక్కువ ఖర్చు అవుతుంది అమరావతి అని చెప్పారు ఐఐటి చెన్నై. అంటే వోక్స్వాగన్ మంత్రి గారేమో ఎట్లా అంటారు, బుగ్గల మంత్రి గారేమో ఇంకో మాట అంటారు. అంటే అమరావతిని చంపడానికి ఎంత ప్రయత్నిస్తున్నారో ఒక్కసారి మనందరం ఆలోచించాలా. 6 లక్షలు అమరావతి ముందరకెళ్ళకూడదు, అభివృద్ధి జరిగితే మొత్తం చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని ఈ రోజులు ఆలోచిస్తున్నాం. అసలు అభివృద్ధిని చేసి చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు కేవలం 2,000 కోట్ల రూపాయలు ఒక సైబరాబాద్ అని రాయల రప్పల మధ్యలో ఒక కొత్త సిటీ ఏర్పాటు చేశారు. ఆ 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి 130,000 కోట్ల రూపాయలు ఆదాయం ప్రతి సంవత్సరం వస్తుంది. ఆ ఒక్క సైబరాబాద్ వల్ల
ఈ రోజు మిషన్ భద్రత కానివ్వండి, మిషన్ కరెక్టే కానీ తెలంగాణలో పూర్తి చేసే పరిస్థితి అది అభివృద్ధి అంటే. ఈరోజు ఎప్పుడు లేని విధంగా పరిశ్రమ తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, పరిశ్రమలు అన్ని పోతున్నాయి, అదానీని పంపిణీ చేశారు, నూనె గ్రూప్ విశాఖపట్నం నుంచి పంపిణీ చేశారు. ఎంత అన్యాయం అంటే నూనె లెటర్ రాశారు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, 28 రాష్ట్రాలు మేము పెట్టుబడి పెడతాం, కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే మేము పెట్టుబడి పెట్టామని చెప్పారు. ఆ ఒక్క నూనె సమస్య అయిపోయిన ఎలా 25,000 మంది మన యువకులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో కూర్చున్న దానికి మనం పెట్టిన మిలేనియం టవర్స్ లో ఉన్న ఐటీ పరిశ్రమ కాన్వెంట్ పరిశ్రమని వాళ్ళు కూడా బయటికి వింటేశారు. మీరు వెళ్ళిపోండి, మాకు భవనం కావాలి, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకో పక్కన చిత్తూరు జిల్లాకి అందరు తెలుసు రిలయన్స్ జియో, వాళ్ళు సెల్ ఫోన్ తయారు చేసే ఫ్యాక్టరీ పెడతానని వచ్చారు, వాళ్ళు పంపించేశారు. ఇంకా కియా మోటార్స్ కి సంబంధించిన అనుబంధ రంగాలు కూడా ఈరోజు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి. ఇదేనా అభివృద్ధి వికేంద్రీకరణను ఒక్కసారి మనం ఆలోచించాలా? గతంలో మనం దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోటీ పెట్టాం, ఎవరు ముందరికి వెళ్తారని పోటీ పెట్టాం. ఈరోజు అందరు మనం చూసి నవ్వుతున్నారు, ఈరోజు ప్లేన్ ఎత్తి అడుగుతున్నారు మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారని. అలా నేను ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చానని చెప్తా, ఓ తుక్లకు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం అని అడుగుతున్నారు. అదే రివర్స్ గేర్ వెళ్తున్న రాష్ట్రం, ఆ రాష్ట్రం నుంచి మీరు వచ్చారని అడుగుతున్నారు. ఇదంతా ఒక నాటకం, కులం మతం ప్రాంతాలు కాదు, ప్రాంతాల వారిగా చుంచుబెట్టి రాజ్య లబ్ధి పొందాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. శ్రావణం వచ్చారు, నా టైం అయిపోయింది, ఇంకొక రెండు మాటలు చెప్పేసి ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్రలు ఏం చెప్పారండి, కూటమి విషయాలు కొంచుకుంటూ పోతున్నారు కదా, అవునా లేదా? ఇట్లానే ఇట్లానే కానీ నేను తెలిసిందా ఏం చేశాడు, కట్టింగ్ లో పెట్టాడు. ఏమో అన్న క్యాంటీన్ పోయిందా, అన్న క్యాంటీన్ పోయిందా, పెన్షన్లు కట్ అవుతున్నా, బియ్యం కార్డులు కట్ అవుతున్నా, చంద్రబాబు కట్, పండుగలకి కాలు కట్ట, ఇసుక కట్, అన్ని కట్టింగ్లు. ఇప్పుడు నువ్వు పెంచుతూ పోయారు, ఏం పెంచారు తెలుసా, ఆర్టీసీ ధరలు పెంచారు అవునా కాదు, పెట్రోల్ మీద ట్యాక్సులు పెంచారు అవునా కాదు, ఇంకా మద్యం దుకాణాలు తగ్గిస్తామని చెప్పాడు కానీ ఆదాయం పెంచుకుంటూ ఎక్కడ ఉన్నాయండి, దుకాణాలు తగ్గిస్తారు కానీ మద్యం పైన ఆదాయం పెరుగుతుంది. జీటా తీసుకొచ్చాడు ఆయన కావాల్సిన బ్రాండ్లు అండి, ఆయన నచ్చిన బ్రాండ్లు అండి, నాకు తెలియకుండా తెలియదు అందుకే అడుగుతున్నాయండి, ఆయన నచ్చిన బ్రాండ్లను ఆయన నచ్చిన బ్రాండ్ లో తీసుకొచ్చి పెడుతున్నారంట దుకాణం. ఇదే జై ట్యాక్స్ అని మేము పేరు పెట్టాం, జగన్మోహన్ రెడ్డి గారి ట్యాక్స్ అని. ఏంటి టుక్లో ట్యాక్స్ పెట్టాలో నాకు తెలియదు కానీ అలా ఉంది పరిస్థితి. ఇంకో పక్కన మా అవతాతలు అనుకున్నారు పెంచుకుంటూ పోతా ఉన్నారు, 300 రూపాయలు ఇస్తాడు దాంట్లో 5,000 చేస్తాడు 10,000 చేస్తాడు అనుకున్నా అనుకున్నారు అవునా కదా, ఏవో అనుకున్నారు, ఏం పాప అనుకున్నారు కదా అని. ఏమైంది చంద్రబాబు నాయుడు 200 రూపాయలు చెప్తే మీరు వచ్చి 250 రూపాయలు, ఎంత 250 రూపాయలు, అది కూడా అంతమంది కట్టింది. ఇంట్లో ఒక అవ్వండి ఇంకా వికలాంగులు ఉన్నారు, ఇద్దరికి పెన్షన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అది కట్ చేశారు, అర్థం కలిగి అది కట్ చేశారు. ఇట్లా అడ్డగోలుగా కటింగ్ చేస్తున్నారు అంటే ఇవన్నీ చర్చకు రాకుండా
కులం మతం ప్రాంతాల వాడు వారిని చిచ్చు పెట్టడానికి ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందుకే మనందరూ అప్రమత్తంగా ఉండాలి. మీకోసం పోరాడడానికి కౌన్సిల్ లో మేమందరూ ఎమ్మెల్సీగా మేము నుంచున్నాం. దయచేసి గౌరవ శాసన మండలి సభ్యులందరూ నుంచుని నేను కోరుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన కోసం పోరాడారు, అన్ని ఆందోళనలు ఎదుర్కొన్నారు. మంత్రులు కౌన్సిల్లో చిట్కలు వేశారు. 15 మంది వస్తారు చూడండి, వీళ్ళు వస్తారు చూడండి అని ఈరోజు ఈ తుట్ల ముఖ్యమంత్రి గారికి ఎదురుగా నిలబడి అడ్డంగా నిలబడింది గౌరవ ఎమ్మెల్సీలని ఈ సభాముఖిగా నేను తెలుతున్నా. అంతేకాదు గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అసెంబ్లీ సింహం, అసెంబ్లీ సింహం మైకి పైన మన కోసం 5 కోట్ల ఆంధ్రుల కోసం వాళ్ళు కూడా పోరాడారు, అన్ని అవమానాలు ఎదుర్కొన్నారు. అంతేగాదు కౌన్సిల్ లో మేము పోరాడుతుంటే వేగంగా జాలిని వచ్చి మా కోసం నిలబడ్డారు. అడుగడుగున కౌన్సిల్ లో అవమానించారు. గౌరవ కౌన్సిల్ చైర్మన్ గారు షరీఫ్ గారు సెలెక్ట్ కమిటీకి పంపించాలని నిర్ణయం తీసుకుంటే వాళ్ళని చుట్టుముట్టారు. ఈ అరాచకాలు ప్రజలు చూపించడానికి నేను ఫోన్ తీస్తే ఏదైనా ఒక మంత్రి వచ్చి నా పైన దాడి చేసే ప్రయత్నిస్తారు. కౌన్సిల్ అయిపోయిందా నేను షరీఫ్ గారి రూమ్ కి ఆయన నమస్కారం పెడదామని అక్కడ బోత్సా గారు ఏకంగా ఆయన పైన చేయెత్తుతారు. అంటే ఒక మైనారిటీ నాయకుడి పైన ఎంత అసభ్యంగా ప్రవర్తించారో ఒక్కసారి మనందరం ఆలోచించాలా. అంటే ఈ తుక్కల ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన, ఆయన తుక్కల ఆలోచన అమలు చేయాలని, దానికి ఎవరు అడ్డుపడినా సైన్ చేసి లేదని కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో కించపరిచే విధంగా మాట్లాడుతున్నాం. అందుకే ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఒకటే కోరుతున్నా, 5 కోట్ల ఆంధ్రులందరూ ఒకటే కోరుతున్నా, ఒక రాష్ట్రం ఒక రాష్ట్రాన్ని జై ఎగరవేసే నినాదంతో నిలబడాలి. విశాఖపట్నం వాసుల్లో కోరుతున్నా ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తాడేపల్లికి చెందిన ఎమ్మెల్యే అమృతరావు గారు మీకోసం పోరాడారు. అందుకే చివరి ప్రజలందరూ కోరేది ఒకటే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చారు. అఖిల పక్షాల రాజధాని రక్షణ కైటలం